వస్తాయి. యువత రాజకీయాల్లోకి రావాలి, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి అందరూ అంటూ ఉంటారు. అయితే పటాన్చెరు నియోజకవర్గంలో చాలామంది యువ నాయకులను మనం గమనిస్తూ ఉంటాం. కానీ కొంతమంది యువ నాయకులు మాత్రం తమకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజలతో మమేకమవుతూ ప్రజల కోసం మేము సైతం అంటూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ అటు రాజకీయంగా కూడా యాక్టివ్గా తిరుగుతున్నారు. అట్లాంటి ఒక యువ నాయకుడిని మళ్ళీ నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి అని చెప్పాలి. ఒక సామాన్య కార్యకర్తగా మొదలైన ఆయన ప్రస్థానం ఒక నేషనల్ పార్టీలో ఈరోజు జిల్లా కార్యవర్గ సభ్యుడి స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం మనతో పాటు అందుబాటులో బలరాం ఉన్నాడు. అన్నని మళ్ళీ మీ ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే ఒకసారి అన్నను పలకరిద్దామని చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది, రోజులు అనటం కన్నా సంవత్సరాలు అవుతుంది అన్నతో మాట్లాడి. ఈరోజు ఒక సామాన్య కార్యకర్త జిల్లా కార్యవర్గ సభ్యుడిగా మన ముందు కనిపిస్తూ ఉన్నాడు. పలకరించే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను దగ్గర 7 ఏళ్ల నుంచి మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. ఒక సామాన్య కార్యకర్తగా మొదలై ఈరోజు ఒక నేషనల్ పార్టీలో జిల్లా కార్యవర్గ సభ్య స్థాయికి మీరు వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది ఈ కొత్త పోస్ట్? చాలా సంతోషాన్ని ఈరోజు మీ ద్వారా న్యూస్ 16 ద్వారా తెలియజేసుకుంటాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలకు ఒక మంచి స్థాయి కల్పిస్తుంది, కానీ మనము ఇంకా లేట్ అవుతుంది రావడం, ఏదైనా బాధ్యత ఇవ్వాలి ఇవ్వలేరు అని మనం బాధపడే అవసరం లేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టీ సామాన్యులకు కూడా ఒక మంచి అవకాశం ఇస్తుంది. దాంట్లో నేను నాకు ఇవ్వడం జరిగింది, నేనే ఒక ఉదాహరణ అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఎంపికయ్యారు, ఈ ఎంపికలో మీకు సహకరించిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారు? నాకు ఈ పదవి రావడానికి జిల్లా నాయకత్వం మొత్తం, అదేవిధంగా రామచంద్రపురం పట్టణ శాఖ కూడా సహకరించారు, అదేవిధంగా గోరక్క గారు, అదేవిధంగా నర్సింగౌడ్ గారు కూడా నాకు సహకారాన్ని తెలిపారు. ఒక సామాన్యమైన కార్యకర్తకు ప్రజలకు సేవ చేసేటువంటి బలరామ్కి ఇవ్వాలని చెప్పేసి ప్రజల నుంచి కూడా ఒత్తిడి రావడం జరిగింది. దాంట్లో భాగమే ఈరోజు నాకు ఈ యొక్క పదవి రావడం జరిగింది. నేను ఖచ్చితంగా రానున్న రోజుల్లో పార్టీ బలోపేతమే కాకుండా ప్రజల పక్షాన ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా, ప్రజా సమస్యలపైన ఎల్లప్పుడూ పార్టీ ఏ విధంగా అయితే పిలుపునిస్తుందో ఆ పార్టీని పార్టీ ఇచ్చిన పిలుపును అందుకొని ఖచ్చితంగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనను ఖచ్చితంగా ఎండగట్టుతూ ముందుకు పోతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఎందుకంటే గతంలో కూడా మేము బీజేపీలో ఆర్టీసీ కార్మికుల తరఫున 45 రోజులు నేనే ముందుండి నడిపేయడం జరిగింది. ఇక్కడ BHL డిపోలో, అంటే మా ఇంటి పక్కకే ఇక్కడే ఉంటుంది డిపో. ఇక్కడ వాళ్లకు మనోధైర్యాన్ని, వారు ఆత్మస్థైర్యంగా ముందుకు పోయే విధంగా నేను వాళ్ళకు విన్నట్టు ఉంటూ నడిపించుకుంటూ నేను ఖచ్చితంగా 40 రోజులు ఉద్యమం చేసాం. ఆ రోజు ప్రభుత్వం కూడా దిగొచ్చి సానుకూలంగా స్పందించారని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. సో చాలా పోరాటాలు చేశారు, కాకపోతే కొన్ని ఛానల్స్లో రాలేదు, పేపర్లలో రాలేదు. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు? ఆనందంగా అనిపిస్తుందా? ఈ పోరాటాల ఫలితమే అనుకోవచ్చా మీకు దక్కిన ఈ పోస్ట్? ఖచ్చితంగా గతంలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. అదేవిధంగా సేవా కార్యక్రమాలు, అంటే పార్టీలో ఉండడం వేరు, సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీలో ఉండడం వేరు. ప్రతి పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి నాయకులు అయ్యే విధంగా ఎదుగుతారు, కానీ ప్రతి పార్టీలో సేవారంగంని ఎంచుకొని సేవలను ప్రజలకు సేవలను అందిస్తూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ఎక్కడ ఎటువంటి వారికి ఏదైనా సాయం చేయాలన్నా సాయం చేస్తూ ఎదిగే నాయకులు చాలా అరుదుగా ఉంటారని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఎందుకంటే నేను ఉమ్మడి మెదక్ జిల్లాలో బలరాం అంటే ఈరోజు మంచి సోషల్ సర్వీస్ చేస్తాడు, మంచి వ్యక్తి అని చెప్పేసి ఈరోజు అందరి హృదయాలలో ఈరోజు నేను ఉన్నానంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక సేవా కార్యక్రమం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఎందుకంటే చిన్న స్థాయి నుంచి నేను చూస్తూ వస్తున్నాను, అంటే దాదాపుగా నేను 7th 8th నుంచి కూడా నేను ఇవన్నీ అంటే సమాజం పైన అవగాహన తీసుకొని దాన్ని బట్టి మనం కూడా రేపు పొద్దున మంచి కార్యక్రమం 10 మందికి హెల్ప్ చేసే విధంగా, సేవ చేసే విధంగా ముందుకు పోవాలనే ఒక మంచి ఆశయంతో నాడే నేను ఒక మంచి దారిని ఎంచుకున్నాను. నేటి కూడా అదే చేస్తాను. నా జీవిత ఆశయం ఏంటంటే నేను ఈరోజు ఉన్నా రేపు పోయినాక కూడా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది నా గురించి చెప్పుకునే విధంగా ఒక మంచి వ్యక్తి ఉండే చేసిండు అన్న ఒక పేరు గురించే నేను ఈరోజు ఇవన్నీ స్టార్ట్ చేసిన. రాజకీయంలో కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రజా వ్యతిరేక పాలనను ఎవరున్నా కానీ వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా ఖండిస్తూ పబ్లిక్కి ప్రజలకు ఉపయోగపడే విధంగా
ముందుకు పోతా అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. శ్రీ బాలాజీ ఫౌండేషన్ పేరుతో సుమారు 7 తరబడి మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. బలరామ్ అనే వ్యక్తి ఎట్లాంటి వాడో ఒకసారి మీ ఇంటి పరిసరాల్లోకి వస్తే తెలుస్తుంది. ఒక సామాన్య వ్యక్తి, ఒక సామాన్య కార్యకర్త, ఒక పార్టీలో చిన్న ఇల్లు, మీకంటూ ఒక కుటుంబం. కానీ మీరు చేసిన సేవా కార్యక్రమాలు చూస్తే వేల సంఖ్యలో సేవా కార్యక్రమాలు చేశారు. చాలామంది గతంలో కూడా ఆరోపణలు చేశారు, బలరామ్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇన్ని సేవా కార్యక్రమాలు ఎట్లా కొనసాగించగలుగుతున్నాడు అని చెప్పి. ఇవన్నీ గుర్తొస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంటుంది? గతంలో గత 8 నుంచి చేసినట్టు సేవా కార్యక్రమాలు మనం చూసినట్లయితే అరే ఇన్ని కార్యక్రమాలు నేనేనా చేసింది అనే ఒక ఆశ్చర్యాన్ని వేస్తూ ఉంటుంది. ఒక మంచి ఆశయం కోసం మనం ముందుకు పోయినట్లయితే, ఒక అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా 10 అడుగులు ముందుకేయడానికి ఒక నేనే ఉదాహరణగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. గతంలో కూడా లాక్డౌన్ సమయంలో 45 రోజులు, అంటే రోజుకు ఒక 400 మందికి మన పడాంచేరు పరిసర ప్రాంతాలలో ఎవరైతే రోడ్ల మీద నివసిస్తున్నారో వాళ్లకు ఆహారాన్ని అందించాలని ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు ఒక రోజు 2 రోజులు స్టార్ట్ చేయడం జరిగింది. అది దాతల సహకారం, అదేవిధంగా నా మిత్రుల సహకారం నాకు బలాన్ని చేకూర్చింది. వాటన్నిటిని ముందు తీసుకొని పెద్ద ఎత్తున 40 రోజులు చేయడం జరిగింది. నేటికి కూడా నాకు 59 అవార్డులు, మొన్న రీసెంట్గా త్యాగరాయ గణసభలో ఒక అవార్డు తీసుకోవడం జరిగింది. అంటే 59 అవార్డులు వచ్చినాయంటే దానికి ముఖ్య పాత్ర ఏంటంటే నా మిత్రులు, అదేవిధంగా నా చుట్టుపక్కల ఉన్నటువంటి నా ఆత్మీయులందరూ నాకు సహకరించారు కాబట్టి ఈరోజు నేను సక్సెస్ సాధించిన. ఖచ్చితంగా రానున్న రోజుల్లో నా జీవిత ఆశయం ఇది, అంటే నేను ఇప్పుడు బ్రతుకున్న రేపు పొద్దున చనిపోయేంత వరకు కూడా నేను సేవారంగంలో ముందుంటానని చెప్పేసి ఖచ్చితంగా నాకు అయినా కాడికి నేను 10 మందికి సాయం చేస్తూ ముందుకు పోతానని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. స్వచ్ఛందంగా బలరామ్ చేసే కార్యక్రమాలు చూసి ఎంతోమంది మీకు సహకారాన్ని అందించారు, వాళ్ళ గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఆ విషయం ఏంటంటే పైసలు ఉన్నోళ్ళు కూడా ఆ రోజులలో ఆ లాక్డౌన్ సమయంలో ఎటువంటి సేవ చేయడానికి కూడా ముందుకు రాలేని టైంలో ఏమీ లేనటువంటి రోడ్ల మీద పని చేసుకునేటటువంటి వ్యక్తులు వాళ్ళకు ఏ విధంగా పైసలు వస్తాయో ఒకసారి మీరు ఆలోచన చేయండి. వాళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు, తినడానికి కూడా తిండి లేని సమయంలో మేమంతా మా టీం అంతా ముందుకొచ్చి దాతల సహకారంతో సేవ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా అప్పుడు కరెక్టు ఎండలు బాగా ఎండలు మాడుతూ ఉన్నాయి, మీరు కూడా ఆ రోజు మాకు ఒక మాట చెప్పడం జరిగింది. అన్న మీరు అవన్నీ సేవ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు, చాలా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు, కానీ తలసేమియా వ్యాధితో బాధపడుతూ చిన్నారులు ఎంతోమంది చనిపోతూ ఉన్నారు, వారి కోసం ఒక బ్లడ్ క్యాంప్ పెట్టండి అన్న అని మీరు చెప్పారు. దాన్ని నేను స్వీకరించి నేను ఆ రోజు పెట్టడం వల్ల ఎంతోమంది చిన్నారులను మేము కాపాడినాం. అంటే తలసేమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి చిన్నారులకు రక్తాన్ని ఎక్కిస్తారన్నమాట. అది ఆ రక్తం ఎక్కించడం వల్ల వాళ్ళు కొన్ని రోజులు బతకడానికి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో, ఆ విపత్కర సమయంలో మీరు ఇచ్చిన పిలుపుని అందుకొని ఆ రోజు మేము భారతీయ నగర్ డివిజన్లోని ఎల్ఐజీ ఫంక్షన్లు పెట్టినప్పుడు మీరు కూడా చూశారు. అంటే యువత నేను ఇచ్చినటువంటి పిలుపును ఏ విధంగా స్వాగతించి వాళ్ళు ఏ విధంగా 150కి పైన బ్లడ్ బ్యాంక్, అంటే బ్లడ్ బ్యాంక్కి మనం అవి ఇచ్చామంటే గాంధీ హాస్పిటల్ కానీ ఎంజీఎం హాస్పిటల్ రెడ్డి, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని హాస్పిటళ్లకు మనం బ్లడ్ ఇవ్వడం జరిగింది. శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఇది ఎప్పుడు ప్రజలకు బీద బడుగు బలమైన వర్గాల ప్రజల కోసమే ఈ యొక్క ఫౌండేషన్ స్థాపించడం. ఖచ్చితంగా రానున్న రోజులు కూడా పెద్ద ఎత్తున సేవ కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. సరే, కొన్ని రాజకీయ అంశాలు మాట్లాడదాం. ఎందుకంటే మీరు ఒక కీలక పార్టీ నుంచి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు, ఎంపిక అయ్యారు కాబట్టి ప్రస్తుత రాజకీయాలను మీరు చూస్తూ ఉన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో మొన్న బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి గారు అభివృద్ధి పేరుతో అధికార పార్టీ కాంగ్రెస్లో చేరారు, ఎట్లా మహిపాల్ రెడ్డి గారి చేరికను ఏ విధంగా చూస్తారు మీరు? పటాన్చెరు నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉన్నారు, అంటే గతంలో 10 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసిండో ప్రజలందరికీ తెలుసు. అంటే ఎక్కడ చూసినా ఇప్పటి కూడా గుంతలమయమైన రోడ్లు. మన బొల్లారం వెళ్దాం, బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా, బొల్లారం వెళ్దాం, అక్కడ ఎక్కడ చూసినా డ్రైనేజ్ వ్యవస్థ ఇబ్బందికరంగా ఉంది, రోడ్లు గుంతలమయమైన, అంటే కారు పోయిందంటే మళ్ళీ రిటర్ను కారు వచ్చే పరిస్థితులు, అంటే మొత్తం గుంతలమైన రోడ్డు, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ, అదేవిధంగా ఆ కంపెనీలలో కొన్ని వ్యర్థాలు నేటికి ఇప్పుడు ఇప్పటికీ పైన కొదులుతూ ఉన్నారు. అదంతా అది యొక్క పొగ మనం పీల్చుకుంటే ఒక 60-70 సంవత్సరాలు బతికే మనిషి ఒక 50 సంవత్సరాలకు చనిపోయే పరిస్థితి ఏర్పడు. అంటే ఈ పారిశ్రామిక వాడల ఖచ్చితంగా పొల్యూషన్ అనేది చాలా వ్యాపించింది. అదేవిధంగా భూగర్భ జలాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈరోజు రసాయన పదార్థాలను వీళ్ళు ఏం చేస్తున్నారంటే భూమిలో డాంపియాడ్ చేస్తున్నారు. ఆ భూమిలో కాదు పోయి
ఆ పంటలు కూడా సర్వనాశనం అయ్యే పరిస్థితి ఈరోజు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎమ్మెల్యే గారు ఇది దృష్టి సారించాలని చెప్పేసి మీ ద్వారా లేసుకుంటాను. అదేవిధంగా ఇక్కడ బీరంగూడ వంతెన ఈ మధ్యకాలంలో పనులు స్టార్ట్ అయినాయి. చాలా రోజుల నుంచి అది పెండింగ్లో ఉండి ఒక వ్యక్తి మరణించాడు. ఎమ్మెల్యే గారికి ఇవన్నీ తెలుసు. ఆయన ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆయన ఇప్పుడు ఇప్పటికీ కూడా చాలా కాలనీలలో రోడ్లు సరిగా లేవు, గుంతలమైన రోడ్లు. కానీ కొన్ని సమస్యలు పరిష్కరించినప్పటికీ కూడా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయి. వాటన్నిటి మీద దృష్టి సారించాలని చెప్పేసి నేను ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా నేను కోరేది ఒకటే, మీరు ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, మీరు అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి మీరు ప్రతిపక్షం ఉన్న పార్టీ నుంచి అధికార పక్షాలు రావడం జరిగింది. మీ యొక్క సప్రయోజనాలను కాపాడుకోవడానిక ప్రజలకు సేవ చేయడానిక అని చెప్పేసి నేను సూటిగా ఎమ్మెల్యే గారికి ప్రజల పక్షాన అడుగుతా ఉన్నాను. ఈరోజు అభివృద్ధి చేయాలంటే ఏ పార్టీలో ఉండవచ్చు, కానీ ఈరోజు ఒక అధికారంలో ఉన్న పార్టీలకు పోతే అభివృద్ధి అయితే అనేది అది కరెక్ట్ కాదని చెప్పేసి మీ ద్వారా వెళ్ళేసుకుంటాను. అండ్ బీజేపీ విషయానికి వస్తే బీజేపీ పార్టీలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పటాన్చెరు నియోజకవర్గంలో ఒక నాయకుడు అంటే ఇంకో నాయకుడికి పడని పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఒక ప్రచారం అయితే కొంత నడుస్తూ ఉంది. ఎట్లా బలమైన నాయకులు ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీకి అంతర్గత కలహాలు ఏమన్నా కనిపిస్తూ ఉన్నాయా మీకు? ఎందుకంటే ప్రతి మీటింగ్లో మీరు కూడా ఒక మంచి హోదాలో పాల్గొంటూ ఉన్నారు కదా. అయితే ఇది మీరు మంచి ప్రశ్న. ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ఒక చిన్న అంటే ఒక 5,000 కరెక్ట్ ఉండేగా అన్న అంటే ఖచ్చితంగా ఉంటాయి. కానీ వాటన్నిటిని సర్దుకొని ముందు పోతాం. ఖచ్చితంగా రానున్న రోజులో ఇక్కడ పటాన్చెరు నియోజకవర్గం మీద కాసేపు జెండా బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఉంటాయి, కలహాలు ఉంటాయి, కానీ వాటన్నిటిని కలుపుకొని ముందు పోతాం. ఇలాంటివి పునరావృతం కాకుండా కూడా మేము చూసుకొని ముందు పోతామని చెప్పేసి చిన్న పెద్ద కొత్త పాత అందరిని కలుపుకొని ఖచ్చితంగా మొన్న ఏ విధంగా అయితే రఘునందన్ రావణ గారిని మన పటాన్చెరు నియోజకవర్గం ప్రజలు 100,000+ ఓట్లు వేసి ఏ విధంగా అయితే పార్లమెంట్కి పంపించారో, అక్కడ నరేంద్రుడు ఇక్కడ రఘునందనుడు పార్లమెంట్లో ఏ విధంగా అయితే అడుగుపెట్టారో, ఖచ్చితంగా ఇక్కడ కూడా పటాన్చెరు నియోజకవర్గం మీద కూడా ఖచ్చితంగా పార్టీ ఎవరికైతే ఆశిస్తుందో ఖచ్చితంగా వారిని గెలుపు బావుట ఎగిరేసే విధంగా, గెలుపు జెండా ఎగిరేసే విధంగా ఖచ్చితంగా కంకణబద్ధులే ఒక సైనికులా పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు రానున్న రోజుల్లో జిహెచ్ఎంసి ఎన్నికలు రాబోతామని 3 డివిజన్లలో ఖచ్చితంగా గెలుస్తాం. అదేవిధంగా ఈ తెల్లాపూర్ కానీ మన బొల్లారాం కానీ అమీన్పూర్ మున్సిపాలిటీ ఈ 3 మున్సిపాలిటీలు కూడా ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని చెప్పేసి వ్యతిరేక పాలనను ప్రజలకు వివరిస్తూ మన బీజేపీ సెంట్రల్ గవర్నమెంటు గుడి నుండి బడి దాకా గ్రామంలో ప్రతి ఒక్క మౌలిక వసతులు కల్పించేది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఫండే కాబట్టి ఈ సందర్భంగా మేము ఖచ్చితంగా ప్రజలలో తీసుకెళ్తూ ఖచ్చితంగా మేము అధికారాన్ని తక్కించుకుంటాం. అన్న ఇది మీ వ్యక్తిగత ప్రశ్న. గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో కానివ్వండి, మొన్నట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో బలరాం అనే వ్యక్తికి సరే స్థాయికి తగ్గట్టు చాలామంది మిమ్మల్ని సంప్రదించారు ఇతర పార్టీల వాళ్ళు. బలరాం ఈసారి మా వైపు ఉండు, నువ్వు మాకు పని చేయని చెప్పి ఎన్నో ఆఫర్లు వచ్చినాయి గతంలో వచ్చినాయి నాకు తెలుసు. అది ఇక్కడ మిమ్మల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి తెలుసు. కానీ ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా బీజేపీయే నా జెండా ఎజెండా అని చెప్పి బీజేపీ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు, ఎట్లా ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయాల మీద? నేషనల్ పార్టీ అంటే ఒక దేశం కోసం, ధర్మం కోసం అఖండ భారతీయ లక్ష్యంగా బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల నుండి రాష్ట్ర మరియు దేశ స్థాయి నాయకులను తయారు చేసిందంటే ఒక బీజేపీ అంటే ప్రతి సామాన్యమైన కార్యకర్త కూడా ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించిన మనం ఎన్నో సందర్భాలు చూడడం జరిగింది. అదేవిధంగా ఇళ్లలో పని చేసుకునేటువంటి ఒక మహిళను తీసుకొచ్చి ఎమ్మెల్యే చేయడం జరిగింది. అంటే ఒక కాయిదాలు ఎదుర్కొనేటువంటి వ్యక్తిని కూడా ఈరోజు తీసుకొని ఎమ్మెల్యే చేయడం జరిగింది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా బీజేపీ అవకాశాన్ని కల్పిస్తుంది, కానీ ఒక్కొక్క సమయం సందర్భంలో ఒక్కొక్క టైంలో అవకాశం రాకపోవచ్చు. కానీ నాకు ఎటువంటి నేను ఈరోజు జిల్లా కార్యవర్గ స్థాయిలో ఉన్నా అంటే జిల్లా స్థాయిలో ఇంకా మంచి పోస్టు అంటే ఇంకా మంచి బాధ్యతలో ఉండొచ్చు, కానీ కొంచెం లేట్ అవుతుంది. ఇవే లేకుండా రేపు వస్తుంది కానీ నేను ఎప్పుడు నిరుచ్చేవాడలేదు, పదవుల కోసం ఎప్పుడు నేను ఆశించలేదు. ఖచ్చితంగా పదవి ఉంటే మనం ప్రజలకు ఇంకా మరిన్ని సేవలు అందిస్తామని చెప్పి పదవి తీసుకోవడం తప్పితే నాకు వేరే పదవి అలంకరణ కాదని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక జిల్లా స్థాయిలో ఒక బాధ్యత వచ్చిందంటే ప్రజలకు నేను ఖచ్చితంగా ఏదైనా సమస్యలున్నా కానీ ఏదైనా స్కూల్ కానీ కాలేజీ కానీ ఏదైనా కానీ
వాళ్ళకి హెల్ప్ అవుతానని చెప్పేసి ఈరోజు ఈ బాధ్యతను తీసుకొని ముందు పోతా అని చెప్పి పోతున్నాను చెప్పేసి మీ ద్వారా లేసుకుంటాను. ఒక మాటని మిస్ చేశారు, చాలా ఆఫర్లు వచ్చినాయి గత ఎన్నికల సమయంలో. వచ్చినాయా నిజమేనా? ఏం ఎవరెవరు సంప్రదించి ఉంటారు? పేర్లు చెప్పకపోయినా సంప్రదించారా? ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి కూడా మనకు కొంతమంది ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు చెప్పడం ఎందుకు కానీ చేయడం జరిగింది. అంటే బీజేపీ మీరు బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్లోకి రండి, మీకు మంచి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే నేను దాన్ని నేను బీజేపీలో ఉంటానా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి చెప్పడం జరిగింది. అంటే గతంలో కూడా టీడీపీలో కూడా ఇట్లా మీరు పోటీ చేయండి, మీకు ఇట్లా మీకు అవకాశం ఉంటుంది, మంచి ఉంటుంది అని చెప్పి అంటే చాలామంది చెప్పారు, ఆఫర్లు ఇచ్చారు నా ఆత్మీయులు స్నేహితులు అంటే నాకు పెద్దలు అంటే అందరూ చెప్పడం జరిగింది. కానీ నాకు ఏంటంటే ఇది ఒక బీజేపీ అంటే అనేది నాకు ఒక మైండ్లో గట్టే కూర్చుంది. పార్టీ ఒక నేషనల్ పార్టీ ఒక హిందూ ధర్మం కోసం నిలవన్న పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ. ఖచ్చితంగా దీంట్లో ఉండి పనిచేస్తాను. రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ ఏదైతే పిలుపునిస్తో ఖచ్చితంగా పనిచేస్తా అని చెప్పేసి ఆ పిలుపుని అందుకొని ఖచ్చితంగా పార్టీ అభివృద్ధి కోసం నా సహాయశక్తుల ముందుండి నేను పోరాటం చేస్తానని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా విషయాలు మాట్లాడారు. సో ఇది ఓవరాల్గా యువ నాయకుడు బలరామ్ని మరొకసారి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు చూపించాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది. పెద్ద పెద్ద నాయకుల్ని అన్ని ఛానల్స్ కవర్ చేస్తాయి. చాలామంది యువ నాయకులు పటాన్చెరు నియోజకవర్గంలో పాపం కష్టపడుతూ ఉన్నారు, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నారు. అట్లాంటి వ్యక్తుల్లో బలరాం కూడా ముందు వరుసలో ఉంటారు. గతంలో ఎన్నో పోరాటాలు చేశాడు, లాఠీ దెబ్బలు కూడా తిన్నారు. ఆయన ఇంటర్వ్యూలో చెప్పలేదు కానీ లాఠీ దెబ్బల్ని సైతం లెక్క చేయకుండా ప్రజల పక్షాన నిలబడి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. పెద్దగా పబ్లిసిటీ చేసుకోవటం రాకనో పబ్లిసిటీకి ఇష్టపడకో బలరాం చేసే కార్యక్రమాలు పెద్దగా బయటికి రాలేదు. అయినప్పటికీ ఆ కార్యక్రమాలన్నీ దగ్గర నుంచి మనం నిశితంగా గమనిస్తూ ఉన్నాం కాబట్టి ఒకసారి అన్నను పలకరించే ప్రయత్నం చేశాం. ఖచ్చితంగా అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల పక్షాన నిలబడతాను అని చెప్పి సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఉన్న బీజేపీ నుంచి బలరాం చెప్తున్నారు. ఇక బాలాజీ ఫౌండేషన్ పేరుతో తాను చేస్తున్న సేవా కార్యక్రమంగా కొనసాగితే రాజకీయాలు ఉన్నా లేకున్నా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటాను అని చెప్పి బలరాం మరోసారి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.